Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వింత వ్యాధి ఎఫెక్ట్ ఏలూరు వాసులకు ఊహించని కష్టం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులకు క్రొత్త కష్టం వచ్చింది. శుభకార్యాలు, ఫంక్షన్లకు ఏలూరు వచ్చేందుకు ఇతర ప్రాంతాల వాసులు నిరాకరిస్తున్నారు. కొందరు స్థానికులు కూడా గ్రామాలకు తరలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి మిస్టరీ ఇంకా వేడలేదు. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను డాక్టర్లు, శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అన్నం తినాలన్నా, నీళ్లు త్రాగాలన్నా భయపడే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఏలూరు ప్రజలకు మరో క్రొత్త కష్టం వచ్చి పడింది. ఈ వింత వ్యాధి ప్రభావంతో ఇతర ప్రాంతాల వారు ఏలూరుకు రావడానికి జంకుతున్నారు. వింత వ్యాధి ప్రభావం ఎలా ఉందంటే పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలపై కూడా ప్రభావం చూపిస్తోంది. శుభకార్యాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి ఏలూరు రావాలంటే బంధువులు ముఖం చాటేస్తున్నారు. వింత వ్యాధి భయంతో రావడం లేదని బంధువులు సమాచారం ఇస్తున్నారు. బంధువులు పెద్దగా రాకపోవడంతో శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకునేవారు నిరాశకు గురవుతున్నారు. గతంలో కరోనా వైరస్ ప్రబలడం వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి. తాజాగా కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుతున్న తరుణంలో ఈ వింత వ్యాధి వ్యాప్తి చెందడం ఏలూరు వాసులను మరింత బాధిస్తోంది. శుభకార్యాల కోసం భారీగా ఏర్పాట్లు చేసుకున్న వారందరిది ఇదే దుస్థితి. ఈ పరిస్థితి పగవారికి కూడా రాకూడదంటూ వాపోతున్నారు. మరోవైపు వింత వ్యాధి భయంతో స్థానికులు కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. గ్రామాల నుంచి ఏలూరు వచ్చి సెటిల్ అయిన వారు అద్దె ఇళ్లలో ఉంటున్న వారు ఖాళీ చేసిపోతున్నారు. ప్రజల్లో భయం పోగొట్టుకునేందుకు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏలూరులో ప్రత్యేక వైద్య శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎయిమ్స్తో సహా ఇతర ప్రఖ్యాత సంస్థల నిపుణులు శాంపిల్స్ను పరీక్షిస్తున్నారు. ముఖ్యంగా త్రాగునీటిలోనే ప్రమాదకర రసాయనాల అవశేషాలున్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ అయింది. ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం ఆళ్లనాని దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. వరుసగా రెండవ రోజు మంత్రి ఆళనాని అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా డ్రైన్లు, ఇళ్లను పరిశీలించి పారిశుద్ధ్యంపై మున్సిపల్ వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు ఘటనలో ఇప్పటి వరకు 615 మంది అస్వస్థతకు గురవ్వగా వీరిలో 500 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు మృతి చెందారు.